समग्र व्यवसाय विधानम पंटल सागुपाय रैतुलकु अवगाहना कल्पिंचेंदुकु उद्देशिंची आदिवारं पांगल मंडलं तेल्लरालपल्लिलो एर्पाटु चेसिन अवगाहना सदस्सुकु कलेक्टर शेख यास्मिन बाषा मुख्य अतिथिगा हाजरयारु। రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే రైతులకు లాభం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చెబుతుందని గడిచిన 2 సంవత్సరాలు పరిశీలిస్తే జిల్లాలో రైతులు 137,000 ఎకరాలలో వరి పంటను సాగు చేయడం జరిగిందని ఈ సంవత్సరం కూడా 137,000 ఎకరాలలో వరి పంటను సాగు చేయడం జరుగుతుందని అయితే రైతులు సన్న రకాలు ఎక్కువగా పండించాలని కోరారు। ఈన మాటలు వినుంటారు బాలసీఎం గారిది। క్రాప్ కాలనీస్ కాన్సెప్ట్ అనేది ఏదో ఇప్పుడు వచ్చింది కాదు, అంటే ఏ పంట ఎంత విస్తీర్ణంలో పండిస్తే రైతులకి లాభాలు వస్తాయి అనేది ఆయన ఎప్పటి నుంచో మనసులో ఉండే మాటని ఈ రోజు కార్యాచరణ రూపంలో మనం చేయబోతున్నాం। సో దానికి తగినట్టు ఒక ఒక నెల రోజుల నుంచి చెప్పాలంటే 2 సంవత్సరాల నుంచి వ్యవసాయ అధికారుల ద్వారా గానివండి రీసెర్చ్ సైంటిస్టుల ద్వారా గానివండి అసలు తెలంగాణ గానివండి ఇండియాలో గానివండి ఇంటర్నేషనల్ లో గానివండి ఏ పంట ఎంత పండిస్తే రైతులకు లాభాలు జరుగుతాయి ఎంత అవసరం 100 కేజీల అవసరం ఉంటే మనం 200 కేజీలు పండిస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏమైతది తగ్గిపోతది రేట్ తగ్గుతది అంటే అవునా కదా అదే 100 కేజీలకి 100 కేజీలు मन पंस्ते 100 केजील अवसर उ मन की दाखी 100 केजील पंचा रेट तरवा गिट्टुबाट धर रैतुल की अंदू अने लाजिक दा तप एम ले दी अगुण प्रणा अने रूप जी मुख्य मन जिले में चूसक मम्मी इदे पंचमंटारेमो इदे एला पंचाली दी मन की तेजी कदा एला पंचने इबंध पड़ा अवसरमे देवड़ दल वनपर्ति जिला स्टाटिस्टिक्स मैं चूसक लास्ट इयर इयर आलमोस्ट सेम अंटे लास्ट इयर जिला 137,000 एकरा मन వరి పంట పండించడం జరిగింది। ఇప్పుడు కూడా అంతే పండిస్తున్నాం। ఒకటే చిన్న తేడా ఏంటంటే మనము సన్న రకాలు ఎక్కువ పండిచి దొడ్డు రకాలు తక్కువ పండిస్తే తప్పనిసరిగా మీరు పండిచిన ధాన్యానికి మంచి రేట్ వచ్చి ఎందుకు ఆదివారం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ वनपर्ति मुनिसिपालिटी परिधिलोनी केडीआर नगरलो प्रजल इंडललो निलुवनीटिनी बैट पारबोयिंचारु। अनंतरं अदनपु कलेक्टर मात्लाडुतू प्रजलु आरोग्यंगा उंडेंदुकु जाग्रत्तगा उंडालनी मुख्यंगा राष्ट्र मुनिसिपल शाखा मंत्री केटीआर सूचिंचिन विधंगा प्रति आदिवारं 10 गंटलकु 10 निमिषाल पाटु पात नीलनु पारबोसी कोत्तवि पट्टुकोवालनी कोरारु। अलागे ఇంట్లో చిన్న చిన్న డబ్బాలు బకెట్లు డ్రమ్ములు సంపులలో ఉన్న నీళ్ళను బయటికి పారబోయాలని చెప్పారు। ప్రజలంతా బాగుండాలని చెప్పేసి ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని అందరం అంటే ఆల్ మున్సిపాలిటీస్ లో కూడా విచ్చే పడుతున్నాం। ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఎవరి ఇంట్లో ఉన్న నీళ్ళు అంటే డ్రమ్ములలో గాని ట్యాంకులలో గాని ఉన్న నీళ్ళన్ని కూడా కింద పారబోసి కొత్త నీళ్ళు పట్టుకోవడం వల్ల దోమలు నీళ్ళు ఉండడానికి ఉండదు। అట్లానే ఇంటి ముందు గాని ఇంటి పక్కల గాని నీళ్ళు ఉన్న నీటిలో కూడా వాళ్ళు శుభ్రం చేసుకోవాలి। ఒకవేళ అట్లానే ఉన్నా గాని దాన్ని గుంటలు పూడ్ చేసి లేదా దాంట్లో బ్లీచింగ్ పౌడర్ గాని లేదా స్ప్రే గాని చేయడం వల్ల దోమలు వ్యాపించకుండా ఉండి ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యమై ఇంట్లో ఉన్న నీళ్ళను స్టాగ్నేట్ లేకుండా క్లీన్ గా ఉంచుకోవాలని చెప్పేసి ఈ విధంగా కోరుతున్నాను। రంజాన్ మాసం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని 6వ 7వ వార్డులో నివాసం ఉంటున్న 60 ముస్లిం కుటుంబాలకు కౌన్సిలర్ కంచరవి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో గోకం బాలరాజు కంచశ్రీను ఎం అంజి గోకం లక్ష్మణ్ బి అంజి గోకం భాస్కర్ గోకం రాఘవేంద్ర
గౌనికడి యాదయ్య, కురుమూర్తి, జనార్దన్, గోకం యాది, గోకం మధు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు ఎంపీగా గెలిచి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో మున్సిపల్ చైర్మన్ గట్టి యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు ఎంపీని శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చీర్ల సత్యం సాగర్, పుట్టపాకల మహేష్, కోళ్ళ వెంకటేష్, పాన్గల్ సర్పంచ్ సింగిరెడ్డి గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శివ, బంకల రవి, గంధం పరం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలో కందకంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను ఎంపీ పోతుగంటి రాములు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గట్టి యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కోళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.